నర్సాపూర్ మున్సిపాలిటీని అన్ని రంగాలలో అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తానని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. శనివారం నర్సాపూర్ పట్టణంలోని పలు వార్డుల్లో 4 కోట్ల నిధులతో మంజూరైన సిసి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ నర్సాపూర్ మున్సిపాలిటీని అన్ని రంగాలలో అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తానని అన్నారు. జూన్ 8న నర్సాపూర్ బస్ డిపో ప్రారంభోత్సవం చేయడం జరుగుతుందని తెలిపారు. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న నర్సాపూర్ నియోజకవర్గ ప్రజల కల సహకారం కాబోతుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ బస్ డిపో ప్రారంభోత్సవానికి మంత్రి హరీష్ రావుతో పాటు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరవుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. బస్ డిపో ప్రారంభోత్సవానికి నర్సాపూర్ నియోజకవర్గం నుండి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్, కమిషనర్ చాముండేశ్వరి, కౌన్సిలర్లు అశోక్ గౌడ్, పంబల లక్ష్మి, బిక్షపతి, రామ్చందర్, లతా రమేష్ యాదవ్, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు శేఖర్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 4 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి. వివిధ వార్డులలో మరి సిసి రోడ్లు, మోరీల నిర్మాణం గురించి మరి కార్యక్రమం తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ టెంకాయలు కొట్టి ప్రారంభం చేసి దాని తర్వాత మరి కాంట్రాక్టర్ వాళ్ళని కూడా స్టాండర్డ్గా కౌన్సిలర్లో నేను విజ్ఞప్తి చేస్తున్నా, మంచి స్టాండర్డ్గా ఓబర్ స్టాండ్ వాడాలి, ఇసుక కూడా వాడాలి, రెండు వాడి నాణ్యమైన రోడ్లు శాశ్వతంగా మనం వేసిన రోడ్లు శాశ్వతంగా ఉండేటట్టు కూడా వాళ్ళందరూ కూడా దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని ఇంజనీర్లకు కూడా మేము గట్టిగా చేస్తున్నాం. ఎందుకంటే అందరు కూడా సహకరిస్తేనే కాంట్రాక్టర్లు కానీ, కౌన్సిలర్స్ కానీ, చైర్మన్ గారు కానీ, ఏఈలు కానీ, మా కమిషనర్ గారు కానీ చెకప్ చేసుకుంటూ మరి దాన్ని విజయవంతం చేసినట్లయితేనే బాగుంటుంది. తప్పకుండా మిగతా కూడా ఏ ఫండ్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా సహాయం చేయించి అత్యంత ప్రాముఖ్యంగా హరీష్ రావు గారు కూడా తీసుకున్నారు కనుక మనం విజయవంతం చేద్దాం. అంతవరకు కొన్ని రోడ్లు కూడా ఇంకా కొన్ని శాంక్షన్ చేయించి మరి మున్సిపల్ బిల్డింగ్స్ 11 కోట్లది కూడా మొన్న మినిస్టర్ గారు చెప్పిండు, ఫైనాన్స్ మినిస్టర్ అని చెప్పిండు. ఇవన్నీ కూడా మరి ఎస్సీ సబ్ ప్లాన్ది కూడా ఉన్నది. ఎస్సీ 2 వార్డులలో మరి వీటిని ఉపయోగించుకొని మిగతాయి కూడా అందరిని ఉపయోగించుకుందాం.